తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి అరెస్టు సందర్భంగా పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్. సునీల్ చెప్పండి, అర్ధరాత్రి రేవంత్ ని అరెస్టు చేయడంపై హైకోర్టు ఆగ్రహం చెందింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? మొత్తానికి రేవంత్ రెడ్డి అరెస్ట్ పైన దాఖలైన పిటిషన్ పైన విచారణ జరుపుతున్నటువంటి హైకోర్టు ఈ రోజు కూడా విచారణ జరిపింది. ఈ రోజు ఆ ఏజీ అసలు అరెస్టు చేయడానికి గల కారణాల పైన ఒక నివేదిక డీజీపీ వ్యక్తిగతంగా హాజరయ్యి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే దానిపైన వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. అయితే డీజీ ఎల్లుండే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ల నేపథ్యంలో ఆయన సెక్యూరిటీకి సంబంధించి భద్రత అలాగే జిల్లాల్లో ఎలక్షన్లపై రివ్యూలో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు అన్న సందర్భంలో కోర్టు లేదు ఖచ్చితంగా రావాల్సిందే, మేము కూడా ఎలక్షన్లకు సంబంధించి అరెస్టు పైన విచారణ జరుపుతున్నాం కాబట్టి ఒక 30 నిమిషాల పాటు కోర్టుకు సమయం ఇచ్చే పరిస్థితి కూడా లేదా, మీ డీజీపీ ఖచ్చితంగా కావాల్సిందే రావాల్సిందే, డీజీపీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని ఆదేశించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2:15 డీజీ కోర్టుకు హాజరు కావాల్సిందిగా చెప్పిన పరిస్థితి ఉంది. మరి 2:30 డీజీ హాజరైన తర్వాత ఏమి వివరణ ఇస్తాడు, అసలు అరెస్టుకు గల కారణాలు నిజంగానే ఇంటెలిజెన్స్ నివేదిక ఏం చెప్తుంది, అరెస్టు చేసిన తీరు పైన కూడా కోర్టు ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. మరి డీజీ వ్యక్తిగతంగా హాజరవుతాడా లేక అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ కానీ లేకపోతే నోడల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి జితేందర్ ని కానీ పంపిస్తాడా చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.